biến những cái hoàn cảnh mình thấy là రోజు పొద్దున్నే తెల్లవారుజామున సుమారు 6 గంటల నుంచి ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ఇక్కడ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి విజయశ్రీ కెమికల్స్ అదేవిధంగా సీవిటిక్ కంపెనీలో మరి యొక్క ప్రమాదశాత్తు జరిగినటువంటి ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్లో మరి సుమారు 7 మంది మరి ఇక్కడ పనిచేసే కార్మికులు మరి తీవ్రంగా మరి యాక్సిడెంట్లో మరి దెబ్బతినడం జరిగింది. మరి ఇక్కడ సమాచారం అందుకుని స్థానికులు ఇక్కడ పక్కకు ఉన్నటువంటి గంప బస్సులో ఉన్నటువంటి నాయకులు పక్కన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తమై అప్పటికప్పుడే మన స్థానికంగా ఉన్నటువంటి మరి ఇక్కడ ఫైర్ ఆఫీసర్స్ కానివ్వండి, అదేవిధంగా పోలీస్ అధికారులకు కానివ్వండి, రెవెన్యూ అధికారులకు కానివ్వండి మా దృష్టికి అందరూ తీసుకురావడంతో అప్పటికప్పుడే అప్రమత్తమైనటువంటి మన యొక్క ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా మరి ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకొని మరి సమారం అందిన వెంటనే కొన్ని నిమిషాల్లో అక్కడ చేరుకొని మరి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఫైర్ ఇంజనీర్స్ ఫైర్ వెహికల్స్ అన్నిటి కూడా సుమారు 9 వెహికల్స్తోనే మరి గంటన్నర లోపలనే 2 గంటల లోపలనే ఇదంతా కూడా కంట్రోల్ తీసుకురావడం కూడా మరి నేను ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా అభినందిస్తాను. ఏది ఏమైనా సరే మరి ఈ యొక్క ఈ తరచుగా జీడిమెట పారిశ్రామిక వాడలో గోడౌన్స్ ఒక యాక్సిడెంట్ గోడౌన్స్లో యాక్సిడెంట్లే కానివ్వండి, గోడౌన్స్ కాల్పోవడమే కానివ్వండి, ఇలా ఇండస్ట్రీస్లో కూడా ఎప్పటికప్పుడు ఇలా యాక్సిడెంట్స్ మరి ఇవి తరచుగా మరి గత సంవత్సరము కంట్రోల్కి ఉన్నా గత 3 సంవత్సరం కాకుండా మరి పూర్వము మరి దీని ఒక చేదు మనోభావాలు మేము మర్చిపోలేకపోతా ఉన్నాం. ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఈ యొక్క నివాస ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి ఏవైతే కాలుష్యకారక కంపెనీలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా రింగ్ రోడ్ బయటికి తరలించాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఏది ఏమైనా సరే ఇది దుర్ఘటన, ఇది సంఘటన జరగరానిది. ఈ యొక్క కంపెనీలో సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేయకపోవడం వలన ఇలాంటి యాక్సిడెంట్స్ తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఈ నడిచే ఇండస్ట్రీస్ అన్నీ కూడా వాళ్ళు సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని మరి ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా మరి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం యాజమాన్యాల పైన ఉన్నాయి. మరి అమాయకమైనటువంటి కార్మికులు ఎంతోమంది కూడా మరి పుట్ట చేతున పెట్టుకొని వచ్చి చాలే చాలా జీతాలతో మరి పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ కార్మిక వాళ్ళంతా కూడా. మరి అలాంటి ఒక వాళ్ళ ప్రాణాలు కూడా మాకు ఎంతో విలువైనది, ఒక ప్రాణాన్ని కూడా విలువగట్టలేనిది కాబట్టి అలాంటి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత, అలాంటి ప్రాణాలతోనే మరి చిలగాడం ఆడకుండా మరి కంపెనీ యాజమాన్యాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఇప్పటికైనా సరే నేను ఖచ్చితంగా మరి సంబంధిత ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ని కానివ్వండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు కానివ్వండి, అందరూ కూడా సంయుక్తంగా ఉండి ఖచ్చితంగా ఈ అన్ని ఇండస్ట్రీలు కూడా మళ్ళొకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైతే ఈ సేఫ్టీ మెజర్స్ సరిగా లేవో అవసరం అనుకుంటే వారిపైన కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ తీసుకొని చట్టానికి అనుగుణంగా ఏదో నిబంధనల ప్రకారం ఉందా లేదా ఉంటే సరే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాటిపైన కఠిన చర్య తీసుకొని మళ్ళీ కూడా వారు నిబంధనలు పాటించే వరకు కూడా కంపెనీ నడవకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం బాధ్యత అందరి అధికారుల పని ఉంది. తప్పకుండా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటాం, డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సీరియస్ ఇష్యూ ఇటువంటి సంఘటన జరగకుండా కూడా జాగ్రత్త తీసుకుంటామని చెప్పి పని చేసుకుంటూ మరి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కానివ్వండి, ఈసీపీ వారు కానివ్వండి, అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ కూడా కానివ్వండి, మరి క్లియరెన్స్ ఉందా లేదా కూడా ఖచ్చితంగా అన్ని కంపెనీలు తనిఖీలు చేయాలని చెప్పేసి కూడా నేను వారిని కోరుతా ఉన్నాను. లేనట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ అంశాన్ని అసెంబ్లీలో ఏమైతే సంబంధిత అధికారులపైన తప్పకుండా చర్యలు తప్పవని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క ప్రాణం ఇప్పటికే 9 మందికి మరి క్షేత్రంగా చాలామంది కూడా సీరియస్ యాక్సిడెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు, వారు కూడా సరైనటువంటి వైద్య సదుపాయం అందే విధంగా డెఫినెట్గా బాధ్యతగా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ మరి దీనికి బాధ్యులైనటువంటి వారు ఎవరైనా సరే ఎంత పెద్దవారైనా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తీసుకోవాల్సిందిగా నేను అధికారులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. డెఫినెట్గా ఈ అంశాన్ని ఈ తరచుగా జరిగే యాక్సిడెంట్ని నియంత్రించడానికి కంపెనీలు కంప్లీట్ చేయడానికి శాశ్వత పరిష్కారానికి ఏదైతే రింగ్ రోడ్ బయటకి ఇండస్ట్రీస్ పోవాలని మరి ఎప్పటి నుంచో అయితే ఆలోచన ఉందో అది ఆచరణలో కూడా త్వరగా పెట్టాలని చెప్పేసి కూడా నేను ఖచ్చితంగా అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లి దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు పొద్దున్నే తెల్లవారుజామున సుమారు 6 గంటల నుంచి ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ఇక్కడ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి విజయశ్రీ కెమికల్స్ అదేవిధంగా సీవిటిక్ కంపెనీలో మరి యొక్క ప్రమాదశాత్తు జరిగినటువంటి ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్లో మరి సుమారు 7 మంది మరి ఇక్కడ పనిచేసే కార్మికులు మరి తీవ్రంగా మరి
యాక్సిడెంట్లో మరి దెబ్బతినడం జరిగింది. మరి ఇక్కడ సమాచారం అందుకుని స్థానికులు ఇక్కడ పక్కకు ఉన్నటువంటి గంప బస్సులు ఉన్నటువంటి నాయకులు పక్కన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తమై అప్పటికప్పుడే మన స్థానికంగా ఉన్నటువంటి మరి ఇక్కడ ఫైర్ ఆఫీసర్స్ కానివ్వండి, అదేవిధంగా పోలీస్ అధికారులకు కానివ్వండి, రెవెన్యూ అధికారులకు కానివ్వండి మా దృష్టికి అందరూ తీసుకురావడంతో అప్పటికప్పుడే అప్రమత్తమైనటువంటి మన యొక్క ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా మరి ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకొని మరి సమారం అందిన వెంటనే కొన్ని నిమిషాల్లో అక్కడ చేరుకొని మరి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఫైర్ ఇంజనీర్స్ ఫైర్ వెహికల్స్ అన్నిటి కూడా సుమారు 9 వెహికల్స్తోని మరి గంటన్నర లోపటే 2 గంటల లోపటినే ఇదంతా కూడా కంట్రోల్ తీసుకురావడం కూడా మరి నేను ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా అభినందిస్తాను. ఏది ఏమైనా సరే మరి ఈ యొక్క ఈ తరచుగా జీడిమెట పారిశ్రామిక వాడలో గోడౌన్స్ ఒక యాక్సిడెంట్ గోడౌన్స్లో యాక్సిడెంట్లే కానివ్వండి, గోడౌన్స్ కాల్పోవడమే కానివ్వండి, ఇలా ఇండస్ట్రీస్లో కూడా ఎప్పటికప్పుడు ఇలా యాక్సిడెంట్స్ మరి ఇవి తరచుగా మరి గత సంవత్సరము కంట్రోల్కి ఉన్నా గత 3 సంవత్సరం కాకుండా మరి పూర్వము మరి దీని ఒక చేదు మనోభావాలు మేము మర్చిపోలేకపోతా ఉన్నాం. ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఈ యొక్క నివాస ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి ఏవైతే కాలుష్యకారక కంపెనీలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా రింగ్ రోడ్ బయటికి తరలించాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఏది ఏమైనా సరే ఇది దుర్ఘటన, ఇది సంఘటన జరగరానిది. ఈ యొక్క కంపెనీలో సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేయకపోవడం వలన ఇలాంటి యాక్సిడెంట్లు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఈ నడిచే ఇండస్ట్రీస్ అనే కూడా వాళ్ళు సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని మరి ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా మరి జాగ్రత్త తీసుకునే అవసరం యాజమాన్యాల పైన ఉన్నాయి. మరి అమాయకమైనటువంటి కార్మికులు ఎంతోమంది కూడా మరి పుట్ట చేతున పెట్టుకొని వచ్చి చాలే చాలా జీతాలతో మరి పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ కార్మిక వాళ్ళంతా కూడా. మరి అలాంటి ఒక వాళ్ళ ప్రాణాలు కూడా మాకు ఎంతో విలువైనది, ఒక ప్రాణాన్ని కూడా విలువగట్టలేనిది కాబట్టి అలాంటి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత, అలాంటి ప్రాణాలతోనే మరి చిలగాడ ఆడకుండా మరి కంపెనీ యాజమాన్యంలో జాగ్రత్త తీసుకునే అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఇప్పటికైనా సరే నేను ఖచ్చితంగా మరి సంబంధిత ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ని కానివ్వండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు కానివ్వండి, అందరూ కూడా సంయుక్తంగా ఉండి ఖచ్చితంగా ఈ అన్ని ఇండస్ట్రీలు కూడా మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైతే ఈ సేఫ్టీ మెజర్స్ సరిగా లేవో అవసరం అనుకుంటే వారిపైన కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ తీసుకొని చట్టానికి అనుగుణంగా ఏదో నిబంధనల ప్రకారం ఉందా లేదా ఉంటే సరే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాటిపైన కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ కూడా వారు నిబంధనలు పాటించే వరకు కూడా కంపెనీ నడవకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం బాధ్యత అందరి అధికారుల పని ఉంది. తప్పకుండా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటాం, డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సీరియస్ ఇష్యూ ఎటువంటి సంఘటన జరగకుండా కూడా జాగ్రత్త తీసుకుంటామని చెప్పి మనవి చేసుకుంటూ మరి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కానివ్వండి, ఈసీపీ వారు కానివ్వండి, అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ కూడా కానివ్వండి, మన క్లియరెన్స్ ఉందా లేదా కూడా ఖచ్చితంగా అన్ని కంపెనీలు తనిఖీలు చేయాలని చెప్పేసి కూడా నేను వారిని కోరుతా ఉన్నాను. లేనట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ అంశాన్ని అసెంబ్లీలో ఏమైతే సంబంధిత అధికారులపైన తప్పకుండా చర్యలు తప్పవని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క ప్రాణం ఇప్పటికే 9 మందికి మరి క్షేత్రగా చాలామంది కూడా సీరియస్ యాక్సిడెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు, వారు కూడా సరైనటువంటి వైద్య సదుపాయం అందే విధంగా డెఫినెట్గా బాధ్యతగా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ మరి దీనికి బాధ్యులైనటువంటి వారు ఎవరైనా సరే ఎంత పెద్దవారైనా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తీసుకోవాల్సిందిగా నేను అధికారులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. డెఫినెట్గా ఈ అంశాన్ని ఈ తరచుగా జరిగే యాక్సిడెంట్లను నియంత్రించడానికి కంపెనీలు కంప్లీట్ చేయడానికి శాశ్వత పరిష్కారానికి ఏదైతే రింగ్ రోడ్ బయటకి ఇండస్ట్రీస్ పోవాలని మరి ఎప్పటి నుంచో అయితే ఆలోచన ఉందో అది ఆచరణలో కూడా త్వరగా పెట్టాలని చెప్పేసి కూడా నేను ఖచ్చితంగా అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లి దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సెనెటిక్ ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరగడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి 7 మంది కార్మికులు తీవ్రంగా గాయపడటం అనేది జరిగింది. ఆ కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే గాయపడినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఇక్కడ తీసుకుపోవడానికి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఏమీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో రిపీటెడ్గా ఈ ఫార్మా అండ్ కెమికల్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రెగ్యులర్గా రియాక్టర్లు వేలిపోవటం, అట్లాగే కెమికల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ బోర్డు కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ ఏమాత్రం కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు సంబంధించినటువంటి ముడుపులు వస్తున్నాయా లేదా అన్నటువంటిది మాత్రమే వాళ్ళు చూస్తున్నారు తప్ప ఈ కంపెనీలో ఉన్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి
పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారిని మేము ఇప్పుడే అడగటం అనేది జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీ అంటే కనీసం అక్కడ సంబంధించినటువంటి కార్మికులకు ఇంజూరీ అయినటువంటి సందర్భంలో తీసుకెళ్ళటానికి ఒక అంబులెన్స్ కానీ అట్లాగే ఫస్ట్ ఎయిడ్ కానీ ఇట్లాంటివి వెంటనే ఆ కెమికల్ సంబంధించినటువంటి ఫైర్ అయినప్పుడు దానికి ఆర్పడానికి కానీ దానికి కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఈ కంపెనీలో ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. జీడిమెట్ల ప్రాంతంలో దాదాపు 70-80% పరిశ్రమల్లో ఏమాత్రం కూడా ఎవరు కూడా కార్మికులకు సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏమాత్రం కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులపైన చర్య తీసుకొని కంపెనీలలో మినిమంగా కార్మికులకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ అయిన సందర్భంలో సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మార్నింగ్ ఇవాళ మార్నింగ్ మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి 7 పేషెంట్స్ వచ్చారండి, కాలిన గాయాలతో వచ్చారు. ఈ దగ్గరలో ఉన్న కంపెనీ ఫార్మా కంపెనీ సిటెక్ ఫార్మాలో రియాక్టర్ బ్లాస్ట్ అయ్యి కాలిన గాయాలతో వచ్చారు. దాంట్లో 7 మెంబర్స్ వచ్చారు. 7 మెంబర్స్లో 4 మెంబర్స్ క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు, అబౌవ్ 70% కాలేజ్. వాళ్ళ అందరికీ అడ్మిట్ చేయడం జరిగింది, ఫస్ట్ ఎయిడ్ అవన్నీ చేయడం జరిగింది. మిగతా ముగ్గురు కొంచెం తక్కువ పర్సెంట్ బర్న్స్, అరౌండ్ 50%, 30%, 20% ఆ రేంజ్లో ఉన్నారు. బట్ 4% మాత్రం మేజర్ బర్న్స్. వాళ్ళ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్ హాస్పిటల్లో? అట్ ప్రజెంట్ 4 మెంబర్స్ ఉన్నారండి. ముగ్గురిని వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు. ఎక్కడ డిఆర్ఆర్కి షిఫ్ట్ చేసుకునే కండిషన్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళకు? అట్ ప్రజెంట్ రిసస్టేట్ చేశారు, చాలా మటుకు రిసస్టేట్ అయింది. బట్ బికాస్ ఆఫ్ క్రిటికల్ బోన్స్ కాబట్టి ఫర్దర్ కోర్స్ మేము చెప్పలేము. ఇప్పుడు ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారా ఇక్కడ? ఫ్యామిలీస్ వచ్చారు, ఫ్యామిలీతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ పరిస్థితి అది అని చెప్పడం జరిగింది. కంపెనీ ఓనరు? కంపెనీ ఓనర్స్ మాకు ఎంతవరకు కలవలేదు. కంపెనీ తరఫున ఎవరు వచ్చారు వాళ్ళ గురించి బ్రీఫ్ చేస్తాం. ఖర్చు అది మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదండి. మేము ఫస్ట్ ఎయిడ్ వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మరి మీకేమి అలాంటిది ఏమి దాని పరంగా ఏమి తెలియలేదా? దాని పరంగా ఏం తెలియదండి. ఇప్పుడు మేము ట్రీట్మెంట్ పరంగా అయితే వాళ్ళు స్టెబిలైజ్ చేసాము. ఫస్ట్ ఎయిడ్స్ అన్ని ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. అండ్ దాంట్లో ముగ్గురిని వాళ్ళు అంబులెన్స్లో షిఫ్ట్ చేస్తున్నారు. అప్పుడు డిఆర్డిఓ బర్న్ సెంటర్ ఉన్నది, అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు వాళ్ళు వచ్చారు కదా, మీతో ఏమైనా డిస్కషన్ చేశారండి? అదేనండి, వాళ్ళు షిఫ్టింగ్ అయిందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ప్లస్ మిగతా వాళ్ళ పరిస్థితి కూడా కనుక్కున్నారు. వాళ్ళ ద్వారా ప్రభుత్వం ద్వారా ఏమన్నా మరి వీళ్ళకి సహాయం ఏమన్నా అందించమని చెప్పారు? నేను నాకు అన్నీ ఓకే సార్.